RRR. రామ్ చరణ్ ఎన్టీఆర్లు మల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతుందనే విషయం అందరికీ తెలిసిందే. డివివి దాని నిర్మాణంలో వచ్చే ఏడాది అంటే 2020 జూలై 30 గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అలాగే అల్లూరి సీతారామరాజుల రామ్ చరణ్ లు నటించనున్నారని అందరికి తెలిసిందే. రామ్ చరణ్ సరసన అలియా భట్ అలాగే ఎన్టీఆర్ సరసన ఇటీవలే ఇంకో ఇంగ్లీష్ భామ ఎంపికైనట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆమె ఎవరో తెలియనప్పటికీ ఆమె మాత్రం సీక్రెట్ గా ఉంచారని చెప్పుకోవచ్చు. ఇటీవలే వచ్చిన ఎన్టీఆర్ లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అలాగే అల్లూరి సీతారామరాజు లుక్ ను కూడా ఇప్పుడు తొందరలోనే విడుదల చేయనున్నట్లు టీం కూడా తెలిపింది. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే సింహాద్రిలో ఎన్టీఆర్ ను చూపించిన విధానం రాజమౌళి గురించి తెలిసిందే. అలాగే బాహుబలిలో యుద్ధం చేసే సమయంలో వాటి యొక్క ఆయుధాలు కూడా మనకు చాలా డిఫరెంట్ గా కనిపించాయని చెప్పవచ్చు. ఇక బలాలదేవ్ వాహనం చూసుకున్నట్లయితే హెలికాప్టర్కు రెక్కలున్నట్లు, 4 రెక్కలు, ఎవరొచ్చినా సరే ముందు నుంచి నరికి పారేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా కొత్త కొత్త వేరియేషన్స్తో కొత్త కొత్త ఆయుధాలను తయారు చేయడంలో ఇక రాజమౌళి దిట్ట అనే చెప్పుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ కోసం RRR ఒక మంచి ఆయుధాన్నే తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ కొత్త ఆయుధం ఎలా ఉంటుందో తెలియదులే కానీ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం సినీ వర్గాల్లో రచ్చరచ్చ అవుతుంది. ఇక ఇప్పటి వరకు ఎవరు వాడని విధంగా ఆ ఆయుధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ ఆయుధం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా ఈ సినిమా భారీ అంచనాల విడుదలవుతుంది. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.